ప్రధానంగా ఇప్పుడు మనం చెరుకు పంటలో వచ్చు శత్రు పురుగులు మరియు మిత్ర పురుగుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెరుకు పంటలో శత్రు పురుగులు రైతుకు ఏ విధంగా హాని కలిగిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ శత్రు పురుగుల్లో మొదటిది పీక పురుగు. పీక పురుగు యొక్క గుర్తింపు లక్షణాలు. ఈ పురుగు రెక్కలు చిన్నవిగా ఉండి గోధుమ రంగులో ఉంటాయి. ముందు రెక్కలు అంచులలో తెల్లని మచ్చలు ఉంటాయి. వెనుక జత రెక్కలు తెల్లగా ఉంటాయి. లద్దె పురుగు తెలుపు రంగులో ఉండి ఎదిగిన లార్వాతల ముదురు గోధుమ రంగులో ఉండి శరీరం మీద 5 లేత నీలిరంగు గల చారలు కలిగి ఉంటాయి. ఇది గాయపరచు విధానం. ఈ పురుగు వర్షాధారపు చెరుకుపై ఎక్కువగా ఉంటుంది. ఇది బాల్య దశలో పీక పురుగుగా ఉండి కాండం ఏర్పడు తర్వాత కాండం తొలుచు పురుగుగా మారి పంటను నాశనం చేస్తుంది. చెరుకు నాటిన 75 రోజులకు పీక పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ పురుగు చాలా నష్టం చేకూరుస్తుంది. చెరుకు భూమి ఉపరితలంపై కనుపు వచ్చిన తర్వాత లద్దె పురుగులు కాండం తొలచడం ప్రారంభించి మువ్వ లోపలికి చొచ్చుకుని పోయి కాండం లోపలి భాగాన్ని తినివేయడం వలన మువ్వలు ఎండి చనిపోతాయి. చనిపోయిన మొక్కలు పీకితే తేలికగా బయటకు మరియు వచ్చి మరియు కుళ్ళిపోయినట్లు మనకి కనబడుతుంది. చెరుకును ఆశించు శత్రు పురుగులలో కాండం తొలిచే పురుగు ఒకటి. వీటి గుర్తింపు లక్షణాలు చూస్తే తల్లి పురుగు యొక్క రెక్కలు గోధుమ రంగులో ఉండాయి. ముందు జత రెక్కల అంచున నల్లటి చారులు ఉండి గోధుమ రంగు గల లార్వా మీద నల్లటి 5 మచ్చలు కలిగి ఉంటాయి. ఇది గాయపరచు విధానం చూస్తే లార్వాలు కణుపులకు రంధ్రాలు చేసి లోనికి ప్రవేశిస్తాయి. ఇది ఆశించిన చెరుకు గడ లోపల ఎర్రని చారలు ఏర్పడతాయి. లోపలి పదార్థము తిని మలిన పదార్థములను రంధ్రాల ద్వారా బయటకు విసర్జిస్తాయి. ఈ పురుగు ఆశించిన కణుపులు గట్టిపడి దిగుబడి రసనాణ్యత తగ్గిపోతుంది. వీటితో పాటు చెరుకును ఆశించు శత్రు పురుగులలో దూదేకుల పురుగు ఒకటి. ఈ దూదేకుల పురుగు యొక్క గుర్తింపు లక్షణాలు పెద్ద పురుగులు గోధుమ రంగులో ఉండి 2 జతల రెక్కలను శరీరంపై కప్పు వలె ముడుచుకొని ఉండును. పిల్ల పురుగులు తెల్లగా ఉండి వెనుక భాగమును మైనంతో కప్పబడి 2 కుచ్చెల తోకలు కలిగి ఉంటాయి. మరియు గాయపరచు విధానం. ఈ పురుగు సెప్టెంబర్ మాసంలో పైరు నాశించి ఫిబ్రవరి వరకు అభివృద్ధి చెందును. పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకుల వెనుక భాగమున చేరి రసాన్ని పీల్చును. అందువలన ఆకులు పసుపు పచ్చగా మారి చివరకు ఎర్రబడతాయి. పురుగు విసర్జించు తేనె వంటి పదార్థంపై శిలీంధ్రం పెరిగి పైరు మసకబారుతుంది. ఈ పురుగు సోకిన చెరుకు నుండి తయారు చేసిన బెల్లం మెత్తగా నల్లగా ఉండి నిల్వ ఉండదు. వీటితో పాటు పిండినల్లి కూడా చెరుకును నష్టపరుస్తుంది. ఈ పిండినల్లి పురుగులు ఆకు తొడిమెలకు చెరుకు గడులకు మధ్య గుంపులు గుంపులుగా చేరి గడుల నుండి రసాన్ని పీల్చివేస్తాయి. పంట పక్వానికి వచ్చినప్పుడు పిండినల్లి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఉధృతంగా ఉన్నప్పుడు మువ్వ ఎండిపోతుంది. వాటితో పాటు పొలుసు పురుగు కూడా చెరుకుకు నష్టాన్ని చేకూరుస్తుంది. ఈ పొలుసు పురుగు యొక్క గుర్తింపు లక్షణాలు పెద్ద పురుగులు బూడిద రంగులో ఉండి కొద్దిగా గుండ్రంగా బల్ల పరుపుగా ఉంటాయి. కణుపుల మధ్య వాటికి రెక్కలు ఉండవు. పిల్ల పురుగులు లేత పసుపు రంగులో ఉండి పాకుతూ ఉంటాయి. ఇవి గాయపరచు విధానం. మరియు గాయం లక్షణాలు చూస్తే నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు ఈ పురుగు తాకిడి ఎక్కువగా ఉంటుంది. మొక్కలు పెరిగే కొద్దీ పురుగు సాంద్రత కూడా పెరిగి కాండం మీద తట్టు ఏర్పడును. పురుగులు గూడు పైభాగమునకు చేరి ఆకు తొడమెల కింద స్థిర నివాసము ఏర్పరచుకును.
ఇలా స్థిర నివాసం ఏర్పరచుకున్న పురుగులు చెరుకులోని రసాన్ని పీల్చి అభివృద్ధి చెందును. అందువల్ల గడులు వంకర్లు తిరిగి గడులు గడిసిబారిపోతాయి. తెల్లదోమ కూడా చెరుకును నష్టపరిచే శత్రు పురుగులలో ఒకటి. ఈ పురుగు యొక్క లక్షణాలు చూస్తే పెద్ద పురుగులు ఎర్రని కళ్ళు కలిగి పసుపుపచ్చని రెక్కలు తెల్లని శరీరంను కలిగి ఉంటుంది. పిల్ల పురుగులు అండాకారంలో ముదురు గోధుమ రంగులో ఉండి తెల్లని మైనపు పొరతో కప్పబడి ఉంటాయి. ఈ తెల్లదోమ చెరుకును ఏ విధంగా నష్టపరుస్తుందంటే పురుగు ఆకులు అడుగు భాగాన అంటుకొని ఆకుల్లోని రసాన్ని పీల్చివేయడం వలన పైరు పెరుగుదల తగ్గిపోతుంది. ఆకులు నారింజ రంగుగా మారి మొక్కలు గిడిసబారిపోతాయి. నీటి ముంపుకు గురైన యువకతీత సౌకర్యం లేని సిఫారసు మేరకు ఎరువులు వేయలేని పొలాల్లోనూ కార్సీ తోటల్లోనూ తెల్లదోమ ఎక్కువగా వస్తుంది. వీటితో పాటు పసుపు నల్లి కూడా చెరుకును నష్టపరుస్తుంది. ఈ పసుపు నల్లులు ఆకులు అడుగు భాగాన గుంపులు గుంపులుగా 6 నుండి 8 వరుసల్లో ఆకు మధ్య ఈనెకు సమాంతరంగా తెల్లటి గూళ్లను చేసి వాటి లోపల ఉంటాయి. ఇవి ఆకుల అడుగు భాగాన్ని గీకి రసం పీల్చటం వలన పసుపు పచ్చని అండాకారపు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ ఈ మచ్చలు ఎరుపు రంగులోకి మారుతాయి. ఈ నల్లి ముదురు ఆకులను ఎక్కువగా ఆశిస్తుంది. ఇవే చెరుకు ఆకుల నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులన్నీ పాలిపోయి చివరికి ఎండిపోతాయి. ఇవి ఆశించిన తోటల్లో ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గుతుంది. ఈ నల్లి ఉధృత ఏప్రిల్ నెల నుండి అక్టోబర్ వరకు ఉంటుంది. వీటితో పాటు వేరే లద్దె పురుగు కూడా శత్రు పురుగులలో ఒకటి. ఇవి పెంకు పురుగులు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. పిల్ల పురుగులు తెల్లగా సి ఆకారంను కలిగి ఉంటుంది. వేరు లద్దె పురుగు తేలిక నేలల్లో ఎక్కువగా కనిపించి మొక్కల వేళ్లను తినివేయటం వలన మొక్కలు చనిపోతాయి. తొలకరి వానలలో పెంకు పురుగులు భూమి నుండి పైకి వచ్చి చుట్టూ ఉన్న తుమ్మ వేప మొదలగు చెట్లు ఆకులను తిని గ్రుడ్లు పెడుతుంటాయి. ఇవి సంవత్సరానికి ఒకే జీవిత చక్రం కలిగి ఉంటుంది. తేలిక నేలల్లో పెంచిన కార్షి తోటలో ఎక్కువగా నష్టాన్ని చేకూరుస్తుంటుంది. వీటితో పాటు చెదులు కూడా చెరుకును నష్టపరుస్తుంటాయి. ఇవి తేలికపాటి నేలల్లో చెదు పురుగులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. విత్తనపు మచ్చలు ఇరువైపుల నుండి ప్రవేశించి లోపలి పదార్థం మొగ్గలు తినడం వలన మొలక శాతం తగ్గుతుంది. ఎదిగిన తోటల్లో కూడా లోపలి మెత్తని పదార్థం తీసివేసి కేవలం డొల్లులు మాత్రం మిగిల్చును. చెదు పురుగులు నివారణకు పుట్టలను త్రవ్వి రాణి ఈగలను చంపాలి. వీటితో పాటు కందిరీగలు కూడా చెరుకుకు మేలు కలిగించే ఒక మిత్ర పురుగు. తల్లి పురుగు తేనె నీరు తాగి జీవిస్తాయి. లార్వా దశ చీడ పురుగులపై జీవిస్తాయి. పచ్చపురుగు శత్రు పురుగు లార్వాలను ఇతర గంగోలి పురుగులను ఇవి ఆహారంగా ఉపయోగిస్తాయి. వివిధ జాతులకు చెందిన కందిరీగలు నల్లగా లేదా నలుపుపై ఎరుపు రంగులో ఉండి ఒకటి లేదా సామూహికంగా జీవిస్తాయి. మట్టితో కప్పుబడిన గూడు కట్టి ఇందులో గుడ్లు పెడతాయి. శత్రు పురుగులను ముళ్ళుగుచ్చి విషాన్ని వదిలి ఆచేదనంగా చేసి దాని మీద గుడ్లు పెడతాయి. వాటిని గూటిలో పెట్టి గూడును మూసివేస్తాయి. గుడ్లు పొదిగిన తర్వాత పిల్ల పురుగులు వాటిని తిని ఎదిగి నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రెక్కలతో కందిరీగా ఎగురుతూ బయటకు వస్తుంది.
దీనితో పాటు సాలిళ్ళు కూడా చెరుకుకు మేలు కలిగించే ఒక మిత్రపురుగు. తల్లి పిల్ల పురుగులు శత్రుపురుగులను గూటిలో పట్టి ఆహారంగా తింటాయి. ఇవి పచ్చదోమ, కాండం తొలచు పురుగు, కంపునల్లి, తెల్లదోమ వంటి పురుగులను నాశనం చేస్తుంది. జీవిత దశలు. రెక్కలు ఉండవు. ఇవి గుడ్లను గుంపు గుంపులుగా ఉన్న దారాలతో అల్లిన గూటిలో లేదా ముడిచిన ఆకులతో కొమ్మపై పెడతాయి. 3 వారాలలో సాలిళ్ళు వెలువడతాయి. తల్లి పురుగు 200 నుండి 400 గుడ్లు 2-3 నెలల జీవితకాలంలో పెడతాయి. ఇవి పురుగులలో విషం ఎక్కించి రసం పీలుస్తాయి. చెరుకుకు మేలు చేసే మిత్రపురుగులలో చెప్పుకోదగింది అక్షింతల పురుగు. తల్లి పురుగులు అన్ని రకాల పురుగులను కొరికి తింటాయి. పేనుబంక, పులుసు పురుగు, తెల్లదోమను అవి అదుపు చేస్తాయి. తల్లి పురుగులు అర్ధచంద్రాకారంలో పసుపు, ఎరుపు, నలుపు రంగుల్లో ఉంటాయి. వీటిలో కొన్ని తాకితే తమను తాము రక్షించుకోవడానికి దుర్గంధాన్ని చిమ్ముతాయి. ఇవి అండాకారపు 10 నుండి 50 గుడ్లను పేనుబంక లేదా చీడ పురుగుల దగ్గరలో ఆకు అడుగు భాగాన్ని పెడతాయి. పిల్ల పురుగులు 4 మిల్లీమీటర్ల సైజులో పొడవైన నల్లని శరీరంపై పసుపు లేక ఎరుపు రంగు మచ్చలు కలిగి ఒంటిపై ముళ్ళతో మొసలలాగా ఉంటాయి. ఇవి బలమైన దవడలు కలిగి చీడ పురుగులు శరీరంలోకి చొప్పించి వాటి రసం పీల్చి చంపుతాయి. ఇవి మొక్కపైనే నిద్రావస్థలోకి వెళతాయి. తల్లి పిల్ల పురుగులు రోజుకు 50 నుండి 60 పేనుబంకను తింటాయి. వీటితో పాటు పక్షులు కూడా శత్రుపురుగులను నాశనం చేస్తుంది. గోరింక, పోలీస్ పిట్ట, పాలపిట్ట పంట పొలంలో కొమ్మలపై వాలి పొలంలో ఎగురుతూ పురుగులను ఏరి తింటాయి.